बहुश अब प्राक्टी अट्ठा गोल दूकट महिंदर रटक दूकेश गोल इन इला मुख्यमंत्री गारे अला 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 गोल दूकी महिला चलव गर्भ को दूकी अंत मैं अंत प्रजारंजक उम्मीद निजा चुपते एवना उठा सतोष का एक्सपैना उठर मरेंटर मन अन्नी आड़े अबद्ध अकड़ दीन क्या इंपारटंट जन पार अद बलवे पार टाइम का असल गमन अंशे आ सवेश मुख्यमंत्री गारिंदी मध्यकाल मैं ने विद्या दीवन अद्भुत विद्या दीवन गाड़क दादी एक्ट अद्भुत विद्या दीवन चस्टे दाने अलर्ट चेयटों को नारायण कॉलेज वो चैतन्य कॉलेज वो पेपर लीक मम्मी ने अलर्ट चेयरि चुस् नारायण कॉलेज वो लीक चर्ची तस्कोमो यदो मापी एवरमेदो चर्को आ चर्क नारायण कॉलेज वो लेर एवड़ना उन्ना दीन वाल वाल कल वे असलाद पार्टी की आकूल की संबंध उ कहीं आलोचन लेकिन देवाल पूर्चार विग्रह पूर्चार अभी रथाल कालचार अभीदेशनट रेप जगने विशाखपन विजयवाड़ा अद जो यागी चार रेपूदेश विग्रहदेश पगल कटार पेपर लीक विशेष अंत इंका दी मैं जनमेमार जन नवर कदा अनेस ज्ञान कनीस अवगाहन रेप जैसे वाले प्रति रोज बी फार्मसी विद्यार्थी मैं रूम रोज नोल वेधी मैं अम्मा वेला चंपे आत्महत्य चुस्कानी मुदे डिशार अभी मैं रेप रेपे न చేశారంటే ఆ నలుగురు కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే అని చెప్పి అంటారా మరి ఇంకో దగ్గర నిన్న ఒక 5 సంవత్సరాల పసిపాపం ఎవరైనా వాళ్ళు అత్యాచారం చేశారన్నారు మరి వాళ్ళు కూడా పార్టీ ముద్రలే వేస్తారా తప్పు చేసిన వాళ్ళని ఇమ్మీడియట్ గా శిక్షించాలి దాన్ని ప్రజల ముందు ఏం జరిగిందో నిజం చెప్పాలి కానీ తప్పును కప్పిపుచ్చుకుంటూ అదేదో యాదృచ్ఛికంగా జరిగింది రేప్ చేయాలని చేయలేదు ఏదో బై మిస్టేక్ చేసేసాడని చెప్పి మనం మాట్లాడుతూ ఇంకా అది కొద్దిలో కొద్ది నయం ఆ వనిత గారు మాట్లాడింది ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది దాంతో కంపేర్ చేస్తే చాలా బెటర్ స్టేట్మెంట్ అది చాలా తప్పు అయినప్పటికీ కూడా ఈ దిక్కుమాలి స్టేట్మెంట్ తో కంపేర్ చేస్తే ఏ జరిగినా సరే తెలుగుదేశంలో చేశారని అంటూ మరి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఈ దుష్ట చతుష్టయం బారి నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి అని చెప్పి మరి ఆయన కోరుకున్నారు డెఫినెట్ గా దుష్ట చతుష్టయం బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడవలసిందే కానీ ప్రజలు తెలుసుకోవాల్సింది అదృష్టులైన ఆ నలుగురు ఎవరు అనేది ప్రజలు తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా ప్రార్థిస్తున్నారు ఈ దుష్ట చతుష్టయం బారి నుంచి ఈ రేపుల బారి నుంచి ఈ నాన్ గవర్నెన్స్ బారి నుంచి ఇంకా రకరకాలుగా ఈ అన్నిటి బారి నుంచి కూడా ఎవరు కారకులైతే వాళ్ళు ఆ ప్రభుత్వం దృష్టిలో తెలుగుదేశం వాళ్ళు కారకులు
బట్ ప్రజలు దృష్టిలో ఎవర దుస్తులు ఆ దుస్తులు నలుగురా నూరుగురా నూట యాభై మందా ఇంకెంతమందో ఎవరైనా కూడా ప్రజలు 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 ఆ దుస్తుల్ని పసిగట్టి ఆ దుస్తుల బారి నుంచి మమ్మల్ని కాపాడని స్వామి అని చెప్పి ఆ భగవంతుణ్ణి వేడుకోవటం మినహా మరి ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమీ లేదు అని మనకు బాధపడద్దు. ఎస్, మీ దగ్గరికి వచ్చిన అన్యాయాన్ని మీరు ప్రతిఘటించండి. ప్రతిఘటించకపోతే అన్యాయాలు మితిమీరిపోతాయి. ఏ పార్టీ కూడా తప్పు చేసినా సరే బయటికి తీసుకురండి, తీసుకొచ్చి నిజాలు చెప్పండి. అంతేగాని ఏదో ఒక మాట ఏది జరిగినా సరే అంతా వాళ్ళే చేశారు నమ్మి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఇలా చేయటం ఇది మంచి పద్ధతి కాదు. ఇది మరి మా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరపున ఒట్టి మాటలు గట్టి పెట్టబోయి గట్టి మీద తలపెట్టబోయని నా నివేదన. ఇక బిఫోర్ ఐ క్లోజ్ టుడే మరి వచ్చిన ఆ సునీత గారి కేసు డీటెయిల్స్ అని తెలిసినాయా? అది ఈరోజు తెలిసింది ఏంటంటే నిన్న మన రచ్చబండలో మాట్లాడుకున్న కోర్టులో ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఏమిటంటే నిన్న సాక్షి పేపర్లో అరపేజీ రాశాడు చాలా అన్యాయం చేస్తున్నారు ఈ సిబిఐ వాళ్ళు పిల్లలు అందరూ కుమ్మక్క అయిపోయారు కోర్టు అవ్వ ఆ కోర్టు ఒకరికి ఇస్తే దాని మీద కూడా ఇంత రాద్దాంతం అన్నారు. మరి అదే ఈ శ్రీలక్ష్మి అధికారిని మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి గతంలో చాలా చెత్త అఫిడవిట్ చేశాడు కోర్టు తిట్టింది కూడా. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న మార్గదర్శకాన్ని మరి ఉటంకిస్తే మరి ఆ బెంచ్ మార్పు ఈరోజు జరిగినట్టుగా మరి నాకు తెలిసింది. మరి దీని మీద రేపు సాక్షిలో ఏమని రాస్తాడో చూద్దాం. ఏదైనా రాస్తాడు అడిగిపోయింది ఏదైనా రాస్తాడు ఎవరు పడేస్తున్నారు ప్రింట్ చేయాలంటే ప్రజల సొమ్ము బటన్ నొప్పుడు పేపర్ కొట్టుడు ప్రింట్ కొట్టుడు బటన్ నొప్పుడు ప్రింట్ కొట్టుడు నడిచిపోతుంది బాగా. బట్ డెఫినెట్ గా ఆ వైఎస్ సునీత చేసే పోరాటంలో మరి త్వరగా న్యాయం జరగాలని నిందితులు ఎవరైనా కావచ్చు ఇప్పుడు వేరే అడుగుతున్న వాళ్ళు నిందితులు కాకపోవచ్చు కూడా నేను ఆ న్యాయ జోలికి వెళ్ళవు. నిందితులు ఎవరైనా సరే వాళ్ళు తొందరగా మరి శిక్షార్థులు కాబట్టి శిక్ష అనుభవించాలని ఆ ప్రయత్నంలో మరి సొంత చిన్నాను కాబట్టి ముఖ్యమంత్రికి ఎవరైనా ఉంటే